హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ పావని. పావనిస్ లైఫ్ స్టైల్కి స్వాగతం, సుస్వాగతం. మనము ఈరోజు చాలా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ వడలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇవి వర్షం పడేటప్పుడు మనము స్నాక్లా చేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇది టమాటా కచప్తో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా స్వీట్ కార్న్ను ముందుగా మనము మక్క బుట్టల నుంచి వలుసుకొని ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా నీట్గా శుభ్రంగా వలిసి పెట్టుకోవాలి. అలా ఏమైనా ఉంటే తీసేస్తే సరిపోతుంది. చాలా నీట్గా అంటే నీట్గా ఏం లేకుండా తీసుకొని వాటిని మనము మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా పేస్ట్లా చేసుకోకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరియు మెత్తగా పిండిలా చేసుకుంటే బాగుండదు. కచ్చపచ్చగా చేసుకుంటే మనకి పన్ను కింద అప్పుడప్పుడు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి. బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి. అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. లేదు, మాకు అల్లం ముక్కలు ముక్కలుగా వేసుకుంటే బాగుంటుంది అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. టేస్టీకి సరిపడా సాల్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, జీలకర్రను వేయించి పొడి చేసి పెట్టుకున్న జీరా పౌడర్, కారం టేస్టీకి సరిపడినంత రెడ్ చిల్లీ పౌడర్. ఈ విధంగా మొత్తంగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇందులో వాటర్ వేయకూడదు, ఎందుకంటే మొక్కజొన్నలో వాటర్ ఉంటుంది కనుక మనం వేసిన బియ్యపిండికి శనగపిండికి అందులో ఉన్న వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. లేదు అనుకుంటే మీకు ఎక్కువైంది, వాటర్ లూజ్గా ఉంది అనుకునే వాళ్ళు కొంచెం 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకున్నా సరిపోతుంది. మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయేలోపు మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న దాన్ని మనము అరిచేతిలో ఆయిల్ రుద్దుకొని చిన్న ఉండలా చేసి అరిచేతిలో పెట్టుకొని కట్లెట్లా ఒత్తుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం మందంగానే చేసుకోవాలి, ఎందుకు అంటే విరిగిపోయే ఛాయిస్ ఎక్కువగా ఉంది కనుక కొంచెం కట్లెట్లా సరిపోతుంది. చూడండి, ఈ విధంగా అరిచేతిలో ఆయిల్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. అలా అయితేనే చేతికి అతకకుండా వస్తాయి. చూడండి, ఈ విధంగా మనం ఒక్కొక్కటి ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనము డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పోసుకున్నాం కదా, ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నింటినీ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా ఇలా వేసుకొని చాలా స్లోగా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. లేదు, మనం తొందర తొందరగా హై ఫ్లేమ్లో పెట్టి ఇలా తిప్పుతాము అంటే విరిగిపోతాయి. అందుకు వేసిన తర్వాత 50% కుక్ అయిన తర్వాతనే వాటిని తిప్పుకొని కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఓన్లీ
మన ఇంట్లో ఒక స్వీట్ కార్న్ ఉంటే మిగతా అవన్నీ ఉండిపోతాయి కదా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఈ కలర్ వచ్చేదాకా ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకు అంటే లోపల మనము హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే లోపల వరకు కాలదు. అందుకు మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి ప్లేట్లోకి తీసుకుందాము. ఇది ఆనియన్స్ చిల్లీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. మనం రెడ్ కచప్తో అయినా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి నాకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్ తెలపండి.